Pawan Kalyan Tech Information. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జియో ఫోన్లో స్పామ్ కాల్స్ని ఎలా బ్లాక్ చేయాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్క జియో యూజర్కి కానీ ఏ యూజర్కైనా కంపల్సరీ మనకి ఇది అవసరం ఉండే టిప్ అనమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకి స్పామ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ మనకి వివిధ రకాల కంపెనీల నుంచి మనకి మెసేజెస్ కాల్స్ చేసి మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి. సో కొన్ని సందర్భాల్లో మనకి ఇరిటేషన్స్ కూడా వస్తుంటాయి, ఎందుకంటే పదే పదే కాల్ చేసి మనల్ని అది కావాలా ఇది కావాలి అది కొనండి ఇది కొనండి అని చెప్పి సో వాళ్ళు డిస్టర్బ్ అయితే చేస్తారనమాట. సో అటువంటి కాల్స్ని ఎలా బ్లాక్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు చూసే ఉంటారు, మీకు ఆల్రెడీ తమిళ్లో మీకు కనిపించి ఉంటుంది, ఇది కేవలం జియో యూజర్స్ కోసమే నేను చేసే వీడియో అనమాట ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, జియో యూజర్స్కే ఈ ప్రాసెస్ ఉందా, వేరే నెట్వర్క్ వాళ్ళు ఇది చేయడం కుదరదా అని మీరు అడగచ్చు. సో వాళ్ళకి కూడా ఉంది ఫ్రెండ్స్. ఇదేంటంటే కేవలం జియో యూజర్స్ తెలుసుకోవాలని చెప్పి నేను వాళ్ళ కోసం సపరేట్గా వీడియో చేస్తున్నాను. సో మీకు ఒక వీడియో చేస్తాను, కింద నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీరు పైన మీకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక లింక్ అనేది కనిపిస్తుంది. సో ఆ లింక్ గురించి కూడా మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను ఫ్రెండ్స్. మీరు దీన్ని ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఈ సర్వీస్ని డిఎన్డి అని అంటారు. డిఎన్డి మీనింగ్ ఏంటంటే డు నాట్ డిస్టర్బ్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్, మా ముందు ఏంటంటే, మీరు జియో యూజర్ అయితే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి జియో యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మై జియో యాప్ అనేది నేను ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ చేసి పెట్టాను, చూడండి మీకు చూపిస్తాను. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మై జియో అని టైప్ చేస్తే మీకు యాప్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఆల్రెడీ జియో కస్టమర్స్ కంపల్సరీ, మ్యాక్సిమం ఎక్కువ మంది జియో యాప్ అయితే యూస్ చేస్తారు. సో కాబట్టి మీకు ఈజీగా ఉంటుందని చెప్పి మీకు సపరేట్ వీడియో చేస్తున్నాను. సో అందరికీ వేరే ఒక వీడియో చేస్తాను, ఆల్ నెట్వర్క్స్కి ఉపయోగపడే విధంగా ఇంకొక వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో ప్రతి ఒక్కరికి కవర్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్. మనం యాప్ ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్లో మనకి త్రీ కాలమ్స్ ఉన్నాయి కదా మెయిల్ బటన్ పక్కన, సో దీని మీద టాప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో మీరు దీని మీద టాప్ చేయాల్సి ఉంటుంది. దీని మీద టాప్ చేశాక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సర్వీస్ సెట్టింగ్స్ అని మనకి కింద సెకండ్ వన్ కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ డు నాట్ డిస్టర్బ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మనం ముందుకెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని కేటగిరీస్ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదేంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఒక టూరిజం అండ్ లెజర్ అని ఉంది, అలాగే రియల్ ఎస్టేట్ ఉంది, హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ఆటోమొబైల్స్ అని ఉంది. సో కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, ఎంటర్టైన్మెంట్, ఐటీ అని ఉంది. సో బ్యాంకింగ్ సంబంధించిన ఇలాంటి మనకి కొన్ని కంపెనీల నుంచి మనకి కాల్స్ కానీ ఎస్ఎంఎస్ఎస్ కానీ వస్తాయన్నమాట. వీటన్నింటిని మనం ఎలా బ్లాక్ చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అన్ని కలిపి ఒకసారి బ్లాక్ చేయాలంటే ఫుల్ డిఎన్డి అని ఇట్లా మనం ట్యాప్ చేసినట్టయితే సో మొత్తం మనకి ఇది ఆగిపోతాయన్నమాట. సో మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ ప్రాసెస్ అంతా మనకి అయిపోతుంది. లేదు మీకు కొన్ని కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఫ్రెండ్స్ మనకి ఏమవుతుందంటే 7 డేస్ మనకి ఈ ప్రాసెస్ టైం పడుతుంది అన్నమాట. సో దీనికి టైం పడుతుంది, 7 డేస్లో మనకి ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో మనకి ఎటువంటి కాల్స్ కానీ రావన్నమాట, స్పామ్ కాల్స్. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, మీకు బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే మీ బ్యాంక్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, అలాగే బ్యాంక్ కమ్యూనికేషన్స్, అలాగే ఆన్లైన్ బ్యాంకింగ్స్, థర్డ్ పార్టీ పర్సన్ ఇలాంటివి మీకు ఏమైనా ఉంటే మీకు మెసేజెస్ వస్తాయి. కానీ మీకు స్పామ్ అనమాట, అంటే మీకు యూజ్ లేనివి, ఎక్కడి నుంచో వచ్చే మెసేజెస్, అంటే మీకు సంబంధం లేనివి మాత్రం రావన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో టాపిక్ చేసి, మీ జియో యూజర్స్ అయితే మీకు ఇది యూజ్ అవుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.